పాల్వంచ ప్రెస్ క్లబ్ లో 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల కొండలరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించుటకు త్యాగాలు చేసి అమరులైన జాతీయోద్యమ నాయకుల త్యాగ నిరతిని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు రుద్రరపు సంజీవ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్ర నరసింహారావు, పాల్వంచ ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుబాని, ఉపాధ్యక్షుడు పంజాల వెంకట్ గౌడ్, ట్రెజరర్ రజాక్, తోట రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, పోటు పుల్లారావు, బానోత్ రమేష్, ముతిరేని సీను, జగదీష్, రామ్మోహన్ గౌడ్, వెంగళరావు, మదార్, అక్బర్, బర్ల వెంకట్రావు, ఎడ్లవల్లి శ్రీనివాసరావు, రామ్ కిషోర్, సంపత్, పాషా, చారి, షేక్ షాలిమా, శనగ రామచందర్రావు, మస్నా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు పోతుంది. అగ్రదేశంగా అవతరించే అవకాశం కూడా ఉంది. మేధావులు ఎంతోమంది మన భారతదేశం నుంచి బయటికి వెళ్తున్నారు. ఇతర దేశాల్లో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులలో మన వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఒకవైపు చూసుకున్నట్లయితే దారిద్ర్యం, 180 మందికి చెందాల్సినటువంటి, 100 మందికి చెందాల్సినటువంటి సంపద 20 మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. అది ఇంకా ముందు అదే ఎక్కువవుతుంది. కానీ ప్రజలందరికీ దేశ సంపద సరిగా పంపిణీ జరగటం లేదు. అసమానతలు బాగా పెరిగిపోతుంది. చాలా సంతోషమైనటువంటి విషయం. అది నేటికి 70 సంవత్సరాలు సంపద మనం ముగించుకున్నాం. దగ్గర 200 సంవత్సరాల పోరాటం అదంతరం మహాత్మాగాంధీ యొక్క నేతృత్వంలో మనకు ఈ స్వతంత్రం రావడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ యొక్క పీడన నుండి రక్షింపబడి మన స్వయంగా మన స్వయం పరిపాలన స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ నేడు కూడా అలాంటి పీడన కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. మన జాతి ఇంకా అభివృద్ధి చెందాలంటే అలాంటి సమస్యలను కూడా దూరం చేసుకొని మరి ఇంకా అభివృద్ధి ఇంకా రాబోయే ఇంకో 10-15 సంవత్సరాలలో దేశం ఇంకా అభివృద్ధి చెందాలని ఆకర్షిస్తూ ఈ అవకాశం రోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకునే ఈ సందర్భంలో మనం కూడా ఈ వేడుకల్లో పాల్గొని చాలా జెండా ఎగరేసి కార్యక్రమం జరుపుకోవడం అభినందనీయం. భవిష్యత్ తరాలకు కూడా వారు మన స్ఫూర్తి ప్రదాతలు. భారత స్వాతంత్ర పోరాటంలో మరి అనేక మంది గాంధీజీ గారు కానివ్వండి, ఇలా స్వాతంత్ర అమరయోధులు అందరూ వారి ప్రాణత్యాగాల్ని ఋణమాయంగా త్యజించి మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన వారి అమరులని పూర్తిగా మనం కూడా వారి ఆశయాలను సాధనకై మన వంతుగా మన జర్నలిస్టులుగా మనకి ఇంకా కొంత బాధ్యత ఎక్కువంది కనుక మనం దాన్ని కొనసాగిస్తూ దేశ సౌభ్రాతత్వాన్ని కాపాడటంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అందరికీ ఈ వేడుక సందర్భంగా భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమైక్యంగా ఉన్నాం. ఈ చట్టం దగ్గర 3 సంవత్సరాల నుంచి జెండా ఎగిరేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడాను వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా పదావిష్కరణ చేశాము. అందరూ వచ్చేందుకు ప్రతి తొందరలో ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ భవనం పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే ఇదే తేదీ కల్లా ఇంతకన్నా ముందే అక్కడ కార్యం బిల్డింగ్ పూర్తవుతుంది. రానున్న కాలంలో అక్కడ పదావిష్కరణ జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎందరో ఎందుకంటే 75 సంవత్సరాల భారత పతాకాన్ని ఎగరేసిన రోజు మేము ఉన్నాం అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే రోజు మనకి భవిష్యత్తులో ఉంటుంది. మరి 75 సంవత్సరాలు మనం మన స్వాతంత్రాన్ని మనము సమృద్ధంగా కాపాడుకున్నాం. మరి మన దేశంలో అనేక మంది శాంతి సౌభాగ్యాలతో సౌభాగ్యతో ఉన్నారంటే మన రాజ్యాంగం ఎంతో విలువైంది. మరి మన దేశం కోసం అనేక మంది తమ విలువైన ప్రాణాలని త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. వారి అందరి ఆశయాల సాధన కోసం మనం ముందుకెళ్తూ ఇటువంటి జాతీయ దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుతూ ముగిస్తాం. బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో అందరూ
మితవాదులు అతివాదులు అని రెండు వర్గాలుగా ఏర్పడి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చినారు. కానీ అతివాదులది మొరగని ముడిపోయి మితవాదులది వచ్చినది ఆ కోవలకు చెందినవాడు మహాత్మా గాంధీ. కాబట్టి వాళ్ళని కూడా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు భారతదేశం కోసం ప్రాణం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కళ్ళని గుర్తుంచుకోవాలి. కానీ ఒక్కళ్ళని ఆపాదించి అనేది కరెక్ట్ సిద్ధాంతం కాదు. చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు అతివాదులు ఉన్నారు. అతివాదులు పోరాటం చేసిన తర్వాత మితవాదులు వచ్చినారు. కాబట్టి స్వాతంత్రం సిద్ధించడానికి మా భారత ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాలు ముందు బాగా చేయాలని కోరుకుంటున్నాను.